కేవలం 2 గంటల వ్యవధిలోనే 2 గ్యారంటీలను అమలు చేసి చూపించాం. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా మహాలక్ష్మిలాగా మనం పూజిస్తాం. మన సమాజం ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోవాలన్నా ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సు ఉచితంగా అని చెప్పి మనం గ్యారంటీ ప్రకటించాం. ప్రకటించిన గ్యారంటీని రాష్ట్రంలో అమలు చేసి చూపించాం. దాదాపు 10.5 కోట్ల ఫ్రీ టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో మహిళలంతా తిరిగారు బస్సులు ఉచితంగా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పాం. పేదవాడు వైద్యం చేపించుకోవడానికి కావలసిన శక్తి లేకపోతే వాడికి ఉన్న ఇల్లు పుస్తలో అమ్ముకొని ఇంట్లో బిడ్డలను బతికించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత బతికిన తర్వాత బతికినంత కాలం ఇల్లు లేకుండా బతికే దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి రాకూడదని రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల వరకు పెంచాం. మేము వచ్చిన 2 గంటల్లోనే రాష్ట్రంలో అమలు కూడా చేశాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. 10 ఏళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈరోజు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఊరికో బడి కడతాం, మండలాలకు 3 LKG to PG వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళైనా చేయకపోగా 10 ఏళ్ళు చేయనటువంటి వాళ్ళు మేము పట్టుబడి 2 నెలలు కూడా కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు, సిగ్గుందా మీకు, బుద్ధుందా మీకు? పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఆర్థిక పరిస్థితిని అతలాకొత్తలు చేశారు, 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపాల్సిన కరెంటు వ్యవస్థని 1 లక్ష కోట్ల పైబడి అప్పుల్లో నింపారు. ఏడ చూసినా దోపిడే, ఏది చూసినా అప్పే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కాదు, పుట్టబోయే బిడ్డలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఈ రాష్ట్రం పైన. ఎడుమైన ఈ డబ్బంతా అంటే దోపిడీ అయిపోయింది. లెక్కలతో సహా ప్రజలకు బయట పెడతాం, మీ వాస్తవ రూపం ఏంటో తెలియజెప్తామని కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు, హైదరాబాద్ నగరం గురించి సమీక్ష చేస్తూ కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ కలిసి ఒక నిర్ణయం చేశారు. హైదరాబాద్ నగరం ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి నగరం, హైటెక్ సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే దీన్ని కాపాడుకోవటం కాదు, భవిష్యత్ తరాలకి అద్భుతమైన అందమైన నగరంగా అందించాల్సిన బాధ్యత కూడా మంది అని చెప్పాం. అందులో భాగంగా మనం గతంలో చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా వర్షం వస్తేనే బజార్లన్నీ మునిగిపోయి భవనాలన్నీ మొదటంతస్తుగా నిండిపోతే హైదరాబాద్కి దిక్కు లేదు, వరదల్లో మునిగిపోయిందని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకునేటువంటి దుస్థితి చూశాం. అటువంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో ఉండటం కోసం హైదరాబాద్లో ఉన్న నాలాలన్నీ విస్తరించి ఓపెన్ చేసి ఫ్రీగా డ్రైనేజ్ వ్యవస్థ సరఫరా జరిగేటట్టుగా చేయాలని ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ప్రభుత్వం. అంతేకాదు, హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి మూసీ నదిని అందమైన నదిగా తీర్చిదిద్దడమే కాదు, దాన్ని బాగు చేసి దాని చుట్టూ పార్కులు తయారు చేసి పర్యాటక కేంద్రంగా మార్చి హైదరాబాద్కి అందాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం అంటే ఈడున్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలను బడికి పంపించి కళాశాల పంపించి చదివించుకునేటువంటి పరిస్థితి ఉండేటట్టుగా మనం చూడాల్సిన బాధ్యత మన పైన ఉందని ఆలోచన చేశాం. ఇప్పుడే సోదరులు చెప్పారు అజరుద్దీన్ గారు, హైదరాబాద్లో గుండాగర్ది ఎక్కువైపోయింది, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయని చెప్పాం. చాలా స్పష్టంగా కేబినెట్ సమావేశాల నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, డ్రగ్స్ అనేది రాష్ట్రంలో ఎక్కడా ఎంటర్ కావటానికి వీల్లేదు. ఎక్కడ డ్రగ్స్ వాడినా అత్యంత కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది, చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ధైర్యంగా తన బిడ్డలకు ఎటువంటి అపాయం లేదు, ఇబ్బంది లేదు అనేటువంటి నమ్మకం కలిగించేటట్టుగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. ఎవరో కొద్దిమంది పెద్దవాళ్ళ కోసం
వాళ్ళ వ్యాపారాల కోసం ఈ పబ్బుల్లో ఇతర కార్యకలాపాలు జరిగే దగ్గర డ్రగ్స్ ఇష్టానుసారంగా అమ్ముకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేటట్టుగా ఇప్పుడు ఉండదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇక్కడ సంక్షేమ రాజ్యమే ఉంటుంది. ప్రజల అభివృద్ధి ఆలోచన బాగు కోసం ఆలోచన ఇస్తాం తప్ప ప్రజల వ్యాపకాల్లో ప్రజల జీవితాల్లో అడ్డంగా పెట్టి వ్యాపారం చేసుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడానికి ఎడుకొచ్చు.